హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్వశ్చన్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 16. ఈ వీడియోలో నేను మీరు అడిగిన క్వశ్చన్స్లో కొన్ని ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే #Q అని టైప్ చేసి ఆ క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో అడగండి. మీకోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని పిలిచాను. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మీరు ఎప్పుడైనా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుంటే ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. అదేంటంటే, ఏరోప్లేన్లో వాటర్ బాటిల్ని అలౌ చేయరు. దానికి రీజన్ ఏంటంటే, మన ప్రపంచంలో చాలా లిక్విడ్స్ని డెవలప్ చేస్తారు, అవన్నీ చూడటానికి సేమ్ వాటర్ లానే ఉంటాయి, కానీ అవి వాటర్ కాదు. హై ప్రెషర్కి వెళ్ళాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేన్లో మనం పైకి వెళ్ళినప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల ఈ లిక్విడ్ రియాక్ట్ అవుతుంది, అలా రియాక్ట్ అయ్యి సడన్గా పేలిపోతాయి. అవి చూడటానికి సేమ్ వాటర్ లానే ఉంటాయి, కానీ అవి వాటర్ కాదు. అవి సేమ్ వాటర్ లానే ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసే వాళ్ళకి అది వాటరా కాదా అనే విషయం అర్థం కాదు. అందుకే ఇమిగ్రేషన్ వాళ్ళు వాటర్ కానీ వేరే లిక్విడ్స్ని కానీ అలౌ చేయరు. ఒకవేళ మీరు బాటిల్ని తీసుకెళ్లాలనుకుంటే ఆ బాటిల్ని ఎంప్టీ చేసి దాంట్లో వాటర్ ఏం లేకుండా ఎంప్టీ బాటిల్ని తీసుకెళ్ళాలి. ఎలాగో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటర్ బాటిల్ ఇస్తారు కాబట్టి మనకి నీటి సమస్య అనేది ఉండదు. సో బేసిక్గా ఈ టెర్రరిస్టులు ఈ వాటర్ లాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని తీసుకెళ్ళి ఏదైనా విధ్వంసం సృష్టిస్తారేమో అనే ఉద్దేశంతో వాటర్ బాటిల్స్ని ఏరోప్లేన్లో అలౌ చేయరు. ఫ్రెండ్స్, క్రేజీ టోనీ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా క్రేజీ టోనీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అదొక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో విన్నారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూనివర్సల్ విలేజ్ స్టూడియో అడిగిన క్వశ్చన్, టీవీ ముందు మ్యాగ్నెట్ పెడితే కలర్ ఎందుకు చేంజ్ అవుతుంది? మనం చిన్నప్పుడు చాలాసార్లు ట్రై చేసే ఉంటాం, మన టీవీ పక్కన కానీ లేదా టీవీ మీద కానీ మ్యాగ్నెట్ పెడితే టీవీలో వచ్చే పిక్చర్ కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు అలా ఎందుకు అవుతుందో తెలియాలంటే ఫస్ట్ మనకి టీవీ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. టీవీలో ఒక పెద్ద గ్లాస్ ఛాంబర్ ఉంటుంది. ఇది ఒక వాక్యూమ్ ఛాంబర్. ఈ ఛాంబర్ ఎండ్లో ఒక ఎలక్ట్రిక్ గన్ ఉంటుంది. ఈ గన్ స్క్రీన్ బ్యాక్ సైడ్ మీద ఎలక్ట్రాన్స్ ని ఫైర్ చేస్తుంది. ఈ స్క్రీన్ మీద చిన్న చిన్న ముద్దల్లాగా పాస్ ప్రెస్ ఉంటుంది. ఇలా స్క్రీన్ మీద ఉండే పాస్ ప్రెస్ ని ఎలక్ట్రాన్స్ తాకినప్పుడు గ్లో అనేది వస్తుంది, అంటే లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్క్రీన్ మీద ఒకటే కలర్ పాస్ ప్రెస్ కనుక ఉంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వస్తాయి. అదే 3 different కలర్స్ ఉన్న పాస్ ప్రెస్ కనుక ఉంటే డిఫరెంట్ కలర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దాన్నే మనం కలర్ టీవీ అని పిలుస్తాం. ఈ గ్రూప్ గా ఉండే పాస్ ప్రెస్ లో ఒక స్పాట్ లో రెడ్, ఒక స్పాట్లో బ్లూ, ఇంకో స్పాట్లో గ్రీన్ కలర్ ఉంటాయి. సో ఈ పాస్ప్రెస్ని ఎలక్ట్రాన్స్ తాకినప్పుడు లైట్ ఫామ్ అయ్యి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. సో ఇలా ఎలక్ట్రాన్స్ స్క్రీన్ వైపు ఫ్లై అవుతున్నప్పుడు వాటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కంట్రోల్ చేసి పాస్ప్రెస్ మీద కరెక్ట్ స్పాట్లో పడేలా చేసి రైట్ టైంకి రైట్ కలర్ వచ్చేలాగా చేయొచ్చు. సో ఇలాగా టీవీలో కలర్స్ అండ్ పిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. మనం టీవీ మీద పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ కనుక పెడితే ఆ మ్యాగ్నెట్ టీవీ లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిస్టర్బ్ చేస్తుంది. అలా డిస్టర్బ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ కరెక్ట్ స్పాట్లో పడవు, అండ్ అలాగే పాస్ ప్రెస్ను కూడా కరెక్ట్ ప్లేస్లో మీట్ అవ్వవు. అలా రాంగ్ స్పాట్లో పడినప్పుడు కలర్తో పాటు పిక్చర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెటాల్ తాగితే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైనా తాగావు భయ్యా, నీకేమైనా తెలుసా అని మాత్రం అడగండి. నేను ఎప్పుడు తాగలేదు, బట్ దీనిలో ఉండే కాంపౌండ్స్ ఏంటి, అవి మన బాడీలోకి వెళ్తే ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. డెటాల్ లేదా ఎలాంటి సెప్టిక్ లిక్విడ్స్లో అయినా యాక్టివ్ అండ్ ఇనాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ముందుగా మనం ఇనాక్టివ్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. క్యారమెల్, పైనాయిల్, వాటర్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఇలాంటివి ఇనాక్టివ్ కాంపౌండ్స్ కింద వస్తాయి. ఇవి మన బాడీకి అంతగా హాని చేయవు. కానీ యాక్టివ్ కాంపౌండ్స్ మ్యాటర్కి వస్తే కొలరాక్సిలెనాల్ అంటే ఎరోమాటిక్ కాంపౌండ్ని యూజ్ చేస్తారు. దీన్ని ఎక్కువగా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఏవైనా గాయాలైతే వాటిని క్లీన్ చేయడంలో కూడా యూజ్ చేస్తారు. ఇది కానీ పొరపాటున మన బాడీలోకి వెళ్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు బాగా డల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంతేకాదు, మీ నాలుకపైన ర్యాషెస్ కూడా వస్తాయి. ఈ యాక్టివ్ కాంపౌండ్స్ ఎక్కువ మొత్తంలో మీ బాడీలోకి వెళ్తే ఇది మీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఇంకా లంగ్స్లో ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మీ ప్రాణాలకి హాని జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అందుకే డెటాల్ని చిన్నపిల్లలకి చాలా దూరంగా ఉంచాలి. కొంతమంది స్నానం చేసేటప్పుడు వాటర్ని డెటాల్లో కలుపుతారు. అలాంటి టైంలో ఆ వాటర్ని మీరు నోట్లోకి వెళ్ళనీయకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ క్వశ్చన్, మన సెల్ఫోన్లో కెమెరాస్ లెఫ్ట్ సైడే ఎందుకు ఉంటాయి? మీరు గమనించారో లేదో, ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కెమెరాస్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటాయి. దీనికి పెద్ద టెక్నికల్ రీజన్ ఏం లేదు.
ఇది జస్ట్ మీ కెమెరా లెన్స్ని కాపాడటం కోసమే. ఎలాగనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్లో కెమెరా మొబైల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కెమెరా అనేది ఫోన్కి మధ్యలో ఉండేది. ఇలా మిడిల్లో ఉండటం వల్ల ఫోన్ పట్టుకునేటప్పుడు ఫింగర్స్ కెమెరా మీద పడుతూ ఉండేవి. దీనివల్ల కెమెరా అనేది చాలా త్వరగా పాడైపోతూ ఉండేది. సో ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి ఐఫోన్ కంపెనీ మొదట కెమెరాని లెఫ్ట్ సైడ్ టాప్లో ఉండేలా డిజైన్ చేసింది. ఇది హిట్ అవడంతో అదే ట్రెండింగ్ కంటిన్యూ అయింది. మరి లెఫ్ట్లోనే ఎందుకు పెట్టారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ప్రపంచంలో లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేసే వాళ్ళకంటే రైట్ హ్యాండ్ యూస్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి దీన్ని ఇలా డిజైన్ చేశారు. రైట్ హ్యాండ్ యూస్ చేసే వాళ్ళు పట్టుకున్నప్పుడు కెమెరా మీదకి హ్యాండ్ లేదా ఫింగర్స్ వెళ్ళవు. కావాలంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఏం చేస్తారంటారా, జాగ్రత్తగా వాడుకోవడం తప్పితే మనం ఏం చేయలేం. బాన్ జోవి గేమింగ్ అడిగిన క్వశ్చన్, ఆస్ట్రోనాట్ స్పేస్ నుండి తిరిగి వచ్చాక వాళ్ళ హైట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతారు? ఆస్ట్రోనాట్ స్పేస్ నుండి తిరిగి వచ్చాక వాళ్ళ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది నిజమే. స్పేస్కి వెళ్ళాక వాళ్ళ హైట్ 3% గ్రో అవుతుంది. దీనికి రీజన్, ఎర్త్ మీద ఉన్నప్పుడు గ్రావిటీ ఉండటం వల్ల వాళ్ళ స్పైనల్ కార్డ్లో ఉండే డిస్క్స్ అనేవి కంప్రెస్ అయి ఉంటాయి. స్పేస్లో గ్రావిటీ అనేది ఉండదు. సో ఈ డిస్క్స్ అనేవి కంప్రెస్ అవ్వకుండా ఎక్స్పెండ్ అవుతాయి. దీని వల్లనే వాళ్ళ హైట్ పెరుగుతుంది. ఆస్ట్రోనాట్స్ మళ్ళీ ఎర్త్కి వచ్చాక 2 నుంచి 3 నెలల్లో వాళ్ళు నార్మల్ హైట్కి వచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మన అరచేతులు కానీ మన అరికాలు కానీ నల్లగా ఎందుకు అవ్వవు? మనిషి ఎంత తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా అరిచేతులు అరికాలు మాత్రం ఎప్పుడు తెల్లగానే ఉంటాయి, అస్సలు నల్లబడవు. దీనికి రీజన్, స్కిన్లో ఉండే ఎపిడర్మల్ లేయర్. ఎపిడర్మల్ లేయర్లోని సెల్స్ మెలానిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యూవిరేస్ మన స్కిన్ని తాకినప్పుడు మన స్కిన్ ఎపిడర్మల్ లేయర్లో ఉండే మెలనోసైట్స్ని ఉత్తేజపరిచి మెలానిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెలానిన్ వల్లే మన స్కిన్ అనేది డార్క్గా మారుతుంది. మన అరిచేతుల్లో అరికాలలో డెడ్ స్కిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మెలనోసైట్స్ అనేవి చాలా తక్కువగా ఫామ్ అవుతాయి. ఇన్కేస్ ఫామ్ అయినా కానీ ఈ డెడ్ స్కిన్ వల్ల యూవిరేస్ అనేవి ఆ మెలనోసైట్స్ని టచ్ చేయవు. సో అలా టచ్ చేయకపోవడం వల్ల మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అందువల్లనే మన అరిచేతులు కానీ అరికాలు కానీ ఎప్పుడు తెల్లగా ఉంటాయి. వింతన్ రెడ్డి అడిగిన క్వశ్చన్, టామ్ అండ్ జెర్రీ షోలో మనుషుల మొహాలు ఎందుకు చూపించరు? టామ్ అండ్ జెర్రీ ఫ్యాన్స్కి ఇది బాగా తెలుసు. టామ్ అండ్ జెర్రీ షోలో ఓన్లీ టామ్ అండ్ జెర్రీని తప్ప మిగతా వారి ఫేసెస్ కనిపించవు. దీనికి పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు. టామ్ అండ్ జెర్రీలో స్టోరీ మొత్తం టామ్ ఇంకా జెర్రీ చుట్టే తిరుగుతుంది. ఎక్స్ట్రాగా అప్పుడప్పుడు మనుషుల క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి. వాళ్ళ ఫేసెస్ని చూపించాలంటే మళ్ళీ వాళ్ళ ఫేస్కి తగ్గట్టు వాయిస్ అనేది సింక్ చేయాలి. అండ్ అలాగే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఇది చేయడం అంత ఈజీ కాదు. అండ్ అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ కూడా. సో బడ్జెట్ పరంగా అండ్ వర్క్ పరంగా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మనుషుల ఫేసెస్ని దాంట్లో చూపించేవాళ్ళు కాదు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, టామ్ అండ్ జెర్రీ 2 యానిమల్స్. యానిమల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎప్పుడు నేలను మాత్రమే చూస్తూ ఉంటాయి లేదా మనుషుల కాళ్ళ దగ్గరే ఉంటాయి. మనుషుల ఫేసెస్ని చాలా తక్కువగా చూస్తాయి. దాన్ని మైండ్లో పెట్టుకునే అలా చేశారు. కానీ తర్వాత వచ్చిన టామ్ అండ్ జెర్రీ సిరీస్లో మనుషుల మొహాలు చూపించడం స్టార్ట్ చేశారు. మేబీ దీనికి రీజన్ బడ్జెట్ అయి ఉండొచ్చు. సో బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ అలాగే ఫ్యాన్స్ ఎక్కువగా ఈ ఫేసెస్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు రీసెంట్గా వస్తున్న టామ్ అండ్ జెర్రీ షోస్లో మనుషుల మొహాలు అనేవి చూపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.